నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీలో భూకంపం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పైన 6.8గా ఈ భూకంప తీవ్రత నమోదైనట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. పాకిస్తాన్ లో కూడా ఈ భూ ప్రకంపనలు కనిపించినట్టుగా సమాచారం. నార్త్ ఇండియా మొత్తం భూ ప్రకంపనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఈ రీజియన్ మొత్తం భూకంపం తీవ్రత ఉన్నట్టు తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, 6.8 అంటే కొంచెం హై ఇంటెన్సిటీతోనే ఎక్కువ భూకంపం వచ్చినట్టుగా కనబడుతోంది, డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా 6.8 అనేటువంటిది మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం రావనేటువంటిది కొంత ఇంపాక్ట్ ఉన్నటువంటి భూకంపంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ శ్రీనగర్, చండీగర్, అమృత్సర్ తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా చాలా చోట్ల ఈ భూకంపం సంబంధించినటువంటి ప్రకంపనలు కనిపించాయి. దాదాపు ఒక నిమిషం వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి లైట్స్, అదేవిధంగా ఫ్యాన్లు ఇవన్నీ కదులుతున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయినటువంటి దృశ్యం. సాధారణంగా ఈ ఢిల్లీ వరకు ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్ రీజన్స్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ రీజన్ తో పాటు ఇక్కడి వరకు ఢిల్లీ వరకు కూడా అది ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాలో ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఈ ఏరియాలో డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి భూకంప తీవ్రత ఎక్కువగా 6.8 ఉందని చెప్తున్నారు. బట్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం సంబంధించినటువంటి రిపోర్ట్స్ రాలేదు. బట్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి 6.8 అనేటువంటి కంపేర్ చేస్తే కొంత ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రమాదం కనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు ఇక్కడ కూడా అఫీషియల్ గా పెద్దగా డ్యామేజ్ అయినటువంటి రిపోర్ట్స్ అయితే రావట్లేదు. సో ఇస్మాయిల్, ఇది జోన్5 హై టెక్టానిక్ జోన్ లో ఉన్న ప్రాంతాలే ఇవన్నీ. జనరలీ హిమాలయన్ రీజియన్ మొత్తం కొంత ఈ భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి మనకి. 6.8 తర్వాత ఏమైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారా? బట్ డెఫినెట్ గా ఇది కొంత ఎర్త్క్వేక్ వచ్చేటువంటి రీజియన్ లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి. ఒక్క నిమిషం ఇస్మాయిల్, జైన్ రావు కమిటీ మెంబర్స్ మీడియా ముందుకు వచ్చారు.